అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి వైసీపీ కార్యాలయంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు అభిమానుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి వలన మనకు స్వాతంత్ర్యం వచ్చిందని వారందరికీ పాదాభివందనాలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను నింపి రైతులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, ముఖ్యంగా యువత కోసం పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం ఏదైతే ఆయన తప్పించారో ఆ గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా నెరవేరే రోజు ఈ రోజు నుంచి మొదలు కాబోతూ ఉంది. ఈరోజు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే దేశంలోనే ఎక్కడే కానీ చేయనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రారంభించడం, అది కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రజలకు చేరువే విధంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తరఫున చేకూరాల్సినటువంటి సంక్షేమ పథకాలు చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ విప్లవాత్మకమైన నిర్ణయం ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీర్వదించి ప్రజలందరికీ చేరువే విధంగా చేసినటువంటి మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు కరువుతో అల్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పైన ఎగువ ప్రాంతంలో పడినటువంటి వర్షాల ద్వారా శ్రీశైలం జలాశయం, శ్రీ నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండడం, అదేవిధంగా కృష్ణా జలాలు మన ప్రాంతంలోకి అందరినీవ ద్వారా కాలువల ద్వారా భగవంతుడు ఆశీస్సులతో పెద్ద ఆయన శ్రీ దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి అందరి నివాస సుజల సువంటి పథకం ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాకు నీరు వస్తూ ఉంది. ఆ నీటిని అన్ని చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా పుట్టపర్తికి సంబంధించి 193 చెరువులు నింపే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి పాదయాత్రలో భాగంగా వచ్చిన క్రమంలో రైతులందరూ ఆయనకు చేసినటువంటి ఇచ్చినటువంటి విన్నపంలో 193 చెరువులు నింపి నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి మా ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించుకోవడం, వెను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నల్లమాడ బహిరంగ సభలో 193 చెరువులు నింపి రైతాంగం మన ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే క్రమంలో కృషి చేస్తూ ఉన్నాను. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా నేను ఏదైతే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నానో